గుడివాడలో రాష్ట్ర బీజేపీ నేతలు పర్యటనకు బయలుదేరారు. ఇక గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక గుడివాడకు నడుచుకుంటూ వెళ్తున్నారు బీజేపీ నేతలు. నందమూరు దగ్గర వాహనాలు ఆపేశారు పోలీసులు. బీజేపీ నేతలకు అట్లాగే పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. గుడివాడలో 144 సెక్షన్ ఉందా అంటూ కూడా బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. యాంకర్ ఎవరు? దీనిపై మరింత సమాచారం గాంధీ అందిస్తారు. గాంధీ చెప్పండి. రాజు, ఇక్కడ విజయవాడ గుడివాడ మార్గంలో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎందుకంటే విజయవాడ నుంచి గుడివాడకి బయలుదేరినటువంటి టీడీపీ బీజేపీ నాయకుల్ని ఇక్కడ మార్గం మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమ్యరాజుతో పాటు ఎంపీ సీఎం రమేష్, అట్లాగే కొంతమంది రాష్ట్ర నాయకులు అందరినీ కూడా ఇక్కడ నందమూరి క్రాస్ రోడ్డు దగ్గర అడ్డుకున్నారు. అట్లాగే నందమూరి నుంచి దాదాపు 3 కిలోమీటర్లు నడిచి కలవపాలెం గ్రామం వరకు వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అయితే వీళ్ళు కూడా వీళ్ళని పాదయాత్రి నాయకులు కూడా అడ్డుకోవడం జరిగింది. అట్లాగే అక్కడ మహిళలు అట్లాగే నాయకులు అందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అందరినీ కూడా ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళల్ని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులని అందరినీ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. దాదాపు 2 వాహనాల్లో పోలీసులు బీజేపీ నాయకులు తరలించారు. ఏదైతే అక్కడ గుడివాడలో సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలను అని కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ వారు క్యాష్మోలు పర్మిషన్ ఇచ్చి సంక్రాంతి వేడుకలకు ఎందుకు అడ్డుకున్నారని చెప్పి బీజేపీ నాయకులు ఆక్షేపిస్తున్నారు. వీళ్ళు వస్తున్నటువంటి వాహనాలని నందమూరి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి కూడా దాదాపు పోలీసులకి బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, అట్లాగే దాదాపు తోపులాటలు జరిగాయి. ప్రతిఘటించినా కూడా పోలీసులు అయితే మాత్రం వెళ్ళిపోయి వీళ్ళ బీజేపీ నాయకులని పరిస్థితి మనకు బీజేపీ రాష్ట్ర నాయకులు సీఎం రమేష్ తో పాటు మరికొంత మంది నాయకులు ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. బీజేపీ శ్రేణులన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పులు తప్పుకునేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఒత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పేట పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరినీ కూడా పోలీసులు క్లియర్ చేసి ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం కనుక పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉందని మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా అటు పోలీసులు బీజేపీ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తోపులాటలు వాగ్వాదాలు అంటే చోటు చేసుకున్నాయి. అయినా పోలీస్ భారీగా పోలీస్ బలకాలు చేరుకోవడంతో ఇక్కడ గుడివాడ మార్గంలో ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం ఏర్పడింది. మనం చూస్తున్నాం ఇక్కడ
పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని వాళ్ళని బీజేపీ స్టేడియం అయితే కనుక అటు గురువాడ వైపు వెళ్లకుండా అయితే నియంత్రించడం జరిగింది. ఇక్కడ నాయకుల్ని